అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో వచ్చేసి డామినోస్ ఒక స్పెషల్ రెసిపీ ఒకటి చేసి చూపించబోతున్నాను. అదేంటంటే జింగి పార్సెల్స్ అనమాట. చాలా ఇష్టంగా తింటారు జింగి పార్సెల్స్ పిల్లలు, అందరం ఈజీ, మనం బాగా ఇష్టంగా తింటాము. సో అవి చాలా ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో షేర్ చేసుకున్నాను అనమాట. సమ్మర్లో చాలా బాగుంటుంది పిల్లలు చేసి పెడితే. ఒక బౌల్లో ఒక టీ స్పూన్ షుగర్ తీసుకోండి. దానిలోకి కొంచెం గోరువెచ్చని నీళ్లు 1/4 కప్ తీసుకోండి. తర్వాత చక్కగా కలిపేసేయండి. తర్వాత 1 టీ స్పూన్ డ్రై ఈస్ట్ యాడ్ చేసుకోవాలి. చక్కగా అది కూడా కలిపేసుకొని ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. సో 10 మినిట్స్ తర్వాత ఈ విధంగా ఉంది, చూసారా. తర్వాత దానిలోకి 3/4 కప్ వచ్చేసి నేను మైదాపిండి యాడ్ చేసుకున్నాను అనమాట. కొంచెం చిటికెడంతా సాల్ట్ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు చక్కగా పిండి డౌ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. చాలా సాఫ్ట్గా ఉండడం కోసం మనం ఈస్ట్ యాడ్ చేశానమాట. సో ఈ విధంగా మనం పిండి ప్రిపేర్ చేసుకున్నాం కదా, దీనిలోకి ఇంకొంచెం సాఫ్ట్నెస్ యాడ్ చేయడానికి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆలివ్ ఆయిల్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి డౌ. లేదంటే మన దగ్గర ఏ ఆయిల్ ఉన్నా కొద్దిగా యాడ్ చేసేసుకొని డౌ ప్రిపేర్ చేసుకోండి. ఫైనల్గా కొద్దిగా ఆయిల్ యాడ్ చేసేసుకొని ఈ విధంగా చూపించిన విధంగా టక్ చేసుకొని డౌని పక్కన ఉంచుకోండి. మినిమం అయితే 1 hour 15 minutes పాటు రెస్ట్ ఇవ్వండి పిండిని. తర్వాత మధ్యలో ప్రాసెస్ చూద్దాము. తర్వాత ఒక ప్యాన్లో కొంచెం నెయ్యి వేసేసుకొని కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ యాడ్ చేశాను. కొంచెం సాల్ట్, కొంచెం కారం కూడా యాడ్ చేసి అన్నీ కొంచెం కొంచెం యాడ్ చేయండి, ఎక్కువ పట్టవు. కొంచెం కారం, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలండి. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం. తర్వాత కొంచెం చిటికెడంతా గరం మసాలా పౌడర్, గరం మసాలా పౌడర్ యాడ్ చేసిన తర్వాత పిజ్జా సీజనింగ్ కూడా యాడ్ చేసేసి ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఈ లోపల మనం అవెన్ కూడా ప్రీహీట్ చేసేసుకోవాలి. 200 డిగ్రీస్ దగ్గర ఒక 10 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసేసుకోవాలన్నమాట అవెన్. సో ఈ విధంగా అవన్నీ ప్రీహీట్ చేసుకున్నాము. సో ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న డౌ ఎలా ఉంది చూసారా, చాలా సాఫ్ట్గా రెడీ అయింది. సో దీన్ని యూస్ చేసేసుకొని మనం జింగి పార్సెల్స్ ప్రిపేర్ చేసుకోవాలి. చాలా సాఫ్ట్గా ఉంది ఈస్ట్ యాడ్ చేయడం వల్ల అన్నమాట. సో కొంచెం కొంచెం పోర్షన్ తీసుకొని ఈ విధంగా చూపించిన విధంగా చపాతీలాగా రోల్ చేసుకున్నాం కదా, 3 సైడ్స్ ఈ విధంగా సమోసాలాగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ట్రయాంగిల్ షేప్లో. తర్వాత హరీసా సాస్ యాడ్ చేస్తున్నాను. హరీసా సాస్ దొరకలేదనుకోండి, మయనీస్లో కొంచెం టొమాటో కెచప్ యాడ్ చేసేసుకొని కొంచెం 2 మిక్స్ చేసేసుకొని ఈ విధంగా హరీసా సాస్ ప్లేస్లో యూస్ చేసుకోవచ్చు. తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్, ఆనియన్స్, స్వీట్ కార్న్, ఉడకబెట్టుకున్న స్వీట్ కార్న్, మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ కూడా పెట్టేసుకోవాలండి. దీనిలోకి వెజ్ వేరియంట్ కాకుండా నాన్ వెజ్ కూడా చేసుకోవచ్చు. చికెన్ పీసెస్ యాడ్ చేయాలన్నమాట పన్నీర్ పీసెస్ ప్లేస్లో. తర్వాత పైనుంచి కొంచెం మొజరెల్లా చీజ్, పైనుంచి కొంచెం చిల్లీ ఫ్లేక్స్, పిజ్జా సీజనింగ్, ఈ 2 యాడ్ చేసాం కదా, ఈ విధంగా చూపించిన విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. సో అవెన్ లేదనుకోండి, మనం సేమ్ ఇదే ప్రాసెస్లో ఒకసారి ప్రీహీట్ చేసుకుని మనం కేక్ చేసుకుంటాం చూడండి, అదేలాగా మనం ఈ విధంగా అవెన్ లేకుండా కేక్ ఎలా తయారు చేసుకుంటాం అదే ప్రాసెస్లో ఇవి కూడా బేక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ప్రీహీట్ చేసిన అవెన్లోకి మనం ఈ విధంగా మొత్తం ప్రిపేర్ చేసుకొని ట్రేలోకి పెట్టేసుకొని మళ్ళీ బేక్ చేసుకోవడమే. పైనుంచి కొంచెం బటర్ అప్లై చేయండి, మంచి కలర్ వస్తుందన్నమాట జింగి పార్సెల్స్కి. సో ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఇవన్నీ ప్రీహీటెడ్ అవెన్లోకి వెళ్ళి ఒక 15 మినిట్స్ పాటు మనం కుక్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఒక 15 మినిట్స్ పాటు మనం కుక్ చేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత ఈ విధంగా ఉన్నాయి చూడండి. చక్కగా మనకి జింగి పార్సెల్స్ రెడీ అయినాయి. బయటికి తీసి పైనుంచి కొంచెం బటర్ అప్లై చేసుకున్న తర్వాత కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, కొంచెం పిజ్జా సీజనింగ్ యాడ్ చేసేసి పిల్లలకి ఇస్తే చాలా బాగున్నాయి అని చెప్పేసి ఇష్టంగా తింటారండి. చాలా బాగుంటుంది. ఈ సమ్మర్కి ఒకసారి పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇలా ట్రై చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. సో మనం ఇదే ప్రాసెస్ ఫాలో అయ్యి చూసారనుకోండి, పిండి చాలా సాఫ్ట్గా లోపల ఒకవైపు కొంచెం క్రిస్పీగా, సైడ్స్ సాఫ్ట్గా, పిండి చాలా బాగుంటుందన్నమాట. ఈ విధంగా తింటూ ఉంటే మనకి బయట తిన్న విధంగానే చాలా టేస్టీగా రెడీ అవుతాయి. ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ అవర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అవర్ వీడియోస్.